ఇక్కడ రెండు అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. కార్మికులు అంటే మీకు అమితమైన ప్రేమ, వారి కోసం ఎందాకనే వెళ్తారు, అవసరమైతే బాంబులు పెట్టేస్తారంటారు మీరు, అంత ప్రేమ కార్మికులంటే. ఆ కార్మికుల మీద ప్రేమ ఈరోజు మిమ్మల్ని లేబర్ మంత్రిని చేసింది, కార్మిక మంత్రిని చేసింది. మరోవైపు తొలిదశ ఉద్యమంలోనే పెద్ద ఎత్తున పోరాటం చేశారు మీ తెలంగాణను సాధించుకోవడం, నా తెలంగాణ నాకు కావాలి, నా హక్కులు నాకు కావాలి అనే ఉద్యమంలోనే ఉధృతంగా పోరాడి 30 సార్లు మీరు జైలుకు వెళ్ళి వచ్చారు. 69లో జైలుకు వెళ్ళి వచ్చాము. అప్పుడు పొలిటికల్ పార్టీస్ లేవు, ఓన్లీ స్టూడెంట్స్ ఎంప్లాయీసే చేశారు హక్కుల కొరకు. తెలంగాణలో మా హక్కులు మాకు కావాలి, తెలంగాణ హక్కులు సాధించుకోవడానికి సాధించుకోవాలని మూమెంట్ స్టార్ట్ అయింది. అది మూమెంటు సపరేషన్ కన్వర్ట్ అయింది. స్టూడెంట్స్ రెడ్డి హాస్టల్ ఊరేగింపు వస్తున్నారు, ఓళ్ళ మీద కాటే వరకు హక్కులు హక్కులు ఉన్నారు. ఓళ్ళ మీద క్వార్టర్స్ వచ్చినాక హక్కులు లేవు గిక్కులు లేవు, సపరేషన్ అని చెప్పని టర్న్ అయిపోయింది. ఆ రోజు టర్న్ అయింది. ఇక రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టి చెన్నారెడ్డిని రమ్మని పాటలు పాడిను, రావోయి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఎదురు చూస్తుంది నీ కొరకని పాటలు పాడినప్పుడు. సార్ పాడండి సార్ ఆ పాట. అదే అదే పాట పాడండి, మీ ప్రాసలో పాడండి. రావోయి మర్రి చెన్నారెడ్డి నీ రాక కొరకు తెలంగాణ ఎదురు చూస్తున్నది, రావోయి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ బతుకులు బాగుపడాలంటే చెన్నారెడ్డి రావాలా అని చెప్పని పాటలు పాడినప్పుడు. అట్లా తర్వాత మదన్మోహన్ ప్రెసిడెంట్ చేశారు, సరిపోతులని చెన్నారెడ్డిని తీసుకొచ్చారు. చెన్నారెడ్డి వచ్చిన తర్వాత వైలెన్స్ టైప్ అయిపోయింది, సీరియస్ వైలెన్స్. అప్పుడు వైర్లెస్లు లేవు, అప్పుడు వైర్లెస్లు లేవు, పోలీసు ఇవన్నీ లేవు, వెహికల్స్ ఇవన్నీ ఏం లేవు. అప్పుడు టెలిఫోన్ స్తంభాలు వీక్ పడేస్తే ఉదయం వేస్తే సాయంత్రం దాకా ఎవడు వచ్చినోడేరాడు. ఆ ఫుట్పాత్ మీద బండలన్నీ వీకి రోడ్డు మీద పడేసేది, రోడ్డు బ్లాక్ చేసేసేది, ఎవడు రాకనే పోయింది. అట్లా తీవ్రమైన మూమెంట్ నడిచింది. సికింద్రాబాద్లో సత్యనారాయణ రెడ్డి సమైక్య మీటింగ్ పెట్టాడు బూర్గ్ మహాదేవాల్లో, మొత్తం ప్రజలు పోయి మీటింగ్ జరగని ఇలా గొడవ చేశారు, ఫైరింగ్లు అయినాయి, మొత్తం ఆడ పిల్లలు చచ్చిపోయినరు. తర్వాత గవర్నర్ దగ్గరికి ర్యాలీ పోయినరు, రైల్వే పట్టరీ మీద పిల్లలు ఉన్నారు, పోలీసు గవర్నర్ బిల్డింగ్ దగ్గర ఉంది, వీళ్ళు రాళ్ళతోటి కొడుతున్నారు, వీళ్ళు గోళీలతో కొడుతారు. మా ముందల్లే ఆడ రైల్వే పట్టరీ మీద ఉన్న ఇద్దరు పిల్లలు చచ్చిపోయినారు ఆడనే. అట్లా చాలా వైలెన్స్ అయింది, 369 మంది చచ్చిపోయినప్పుడు పోలీస్ తూటాలకు. తర్వాత మూమెంటు అయిన తర్వాత పెద్ద మనసులు ఒప్పందం చేశారు. స్టార్టింగ్గా ఆంధ్ర తెలంగాణ కలిసేటప్పుడే 58లనే పెద్ద మనసులు ఒప్పందంతో కలిశారు. ఒప్పందం ఏమిటి, మీ భూమి ఆంధ్రలో ఒక కొనరు, మీ నిధులు మీకే ఖర్చు పెడతాం, మీ ఉద్యోగాలు మీకు ఇస్తాం, మనం రెండు ప్రాంతాలు కలిసి పనిచేద్దాం. అప్పుడు అందరికీ అనుమానం ఉండే, మేము మాకు ఇంగ్లీష్ ఇక్కడ వీక్, నిజాం ప్రభుత్వం ఇక్కడ కాబట్టి ఉర్దూ అధికార భాష కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ వీక్ ఉన్నది కాబట్టి మీరు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు మమ్మల్ని, మీరంతా మద్రాస్ గవర్నమెంట్లో మిలిటరీ అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఫార్వర్డ్ ఉన్నారు, మీ అమ్మడి మేము పోతే మాకు అన్యాయం అవుతుందని చెప్తే అప్పుడు ఈ ఒప్పందం చేశారు. అది ఇంప్లిమెంట్ కాలే. తర్వాత 69లో 6-పాయింట్ ఫార్ములా వచ్చింది. 6-పాయింట్ ఫార్ములా కూడా ఆడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోటి సంతకం చేసి ఇచ్చింది ఇందిరాగాంధీ. మీ నిధులు మీకు ఖర్చు పెడతాం, మీ ఉద్యోగాలు మీకు ఇస్తాం, మీ నీళ్లు మీకు పంపిస్తాం, మీ భూములు ఎవరు కొనరు అని ఇవన్నీ చేశారు. అయినా మా భూములు అన్నీ కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ, ఇక్కడ వచ్చి డబ్బులు కొన్నారు, ఆ భూమి ఆసామి వాళ్ళకి చౌకీదారుగా పనిచేస్తున్నారు. అట్లా ఎక్స్ప్లాయిటేషన్ అయ్యి దోపిడి కాబట్టి దాని మీద ప్రజలకు తిరుగుబాటు వచ్చింది, ఉద్యోగం నడిచింది. తర్వాత ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వీళ్ళంతా ఎన్జిఓస్ అంతా మళ్ళీ మేము సమ్మెలో పోతాం, మేము స్ట్రైక్లో పోతాం, తెలంగాణ మూమెంట్లో పోతాం అన్నారు. అట్లా పోవద్దు అన్నాడు. అప్పుడు ఎన్టీ రామారావు మంచోడు, ఆయన ఒక అహంభావం ఇస్తా ఆయన. ఆయన అన్నాడు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ అయిపించాడు ఎందుకు ఈ మూమెంట్ ఎందుకు వచ్చిందని. అప్పుడు ఎంక్వైరీ చేస్తే 58,000 పోస్టుల మీద తెలంగాణ పోస్టుల మీద ఆంధ్రలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇది అన్యాయం కదా, తెలంగాణ పోస్టుల మీద ఆంధ్రలో ఎట్లా చేస్తారు, వాళ్ళకి కావాలి కదా. అందుకొరకే వీళ్ళందరినీ అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఆంధ్రకు సూపర్ మెమోరియల్ పోస్టులు ఇచ్చి వాళ్ళకి అడ్జస్ట్ చేయండి, వాళ్ళని రోడ్డు మీద పడేయొద్దు, ఇక్కడ 58 ఖాళీ అయిన పోస్టులని వాళ్ళకి ఇవ్వాలని అన్నారు.
ఇయ్యలే, అది కూడా ఇయ్యలే. పెద్ద మనుషులు ఒప్పందం కాదే, జట్ల పైన అగ్రిమెంట్ కాలే. ఈ 58 ఉద్యోగులు 16 జీవో వచ్చింది, ఆ 16 జీవో ఇంప్లిమెంట్ కాలే. తర్వాత ఇక మూమెంట్ ఇంకా స్టార్ట్ ఎక్కువైపోయింది. తర్వాత కేసీఆర్ గారు కరెంట్ ఛార్జీలు పెంచాడు, చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచితే కేసీఆర్ ఒక లెటర్ రాశాడు, డిప్యూటీ స్పీకర్ ఉండే. ఇప్పటికే బీద తెలంగాణలో కరెంటు బాగా ఇబ్బంది ఉంది, బోర్లు వేస్తే పడతలేవు, ఈ కరెంటు ఛార్జీలు పెంచితే రైతులు ఇంకా నడ్డీరిగిపోద్ది, అయితే విడ్రా చేసుకోవాలన్నాడు, చేసుకోలే. ఈయన డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేసి, తెలుగుదేశంకు రాజీనామా చేసి పార్టీ పెట్టాలి, తెలంగాణ ఉద్యమం నడిపేయాలని ఆలోచిస్తాడు. అప్పుడు నాకు టెలిఫోన్ చేశాడు, నరసన మరి నువ్వు 69 ఉద్యమంలో పనిచేసినావు, మరి నేను ఉద్యమం మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మరి నీతోటి మాట్లాడాలి, నువ్వు మా ఇంటికి వస్తావా నేను మీ ఇంటికి రాను. నేనే మీ ఇంటికి వస్తాను, వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిన నీ అమ్మడి మూమెంట్లో ఉంటాను, డిసిషన్ తీసుకొని. ఆయన అమ్మడి టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్గా స్థాపించినప్పటి నుంచి ఆయన ఎమ్మడున్నాం. 2021 ఏప్రిల్ నాడు జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయింది. గులాబీ జెండా సింబులు నాగలు పట్టిన రైతు గుర్తుండే అప్పుడు. మళ్ళా తర్వాత కార్ అయింది, చేంజ్ అయింది ఎన్నికలకు. 2007 ఫామ్ అయింది అది. 2001 ఏప్రిల్ 27 నాడు, 2001 ఏప్రిల్ 27 నాడు ఈ జనతా ఈ పని టీఆర్ఎస్ ఫారం అయింది. ఈ టీఆర్ఎస్ ఫారం అట్లా నడుస్తుంటే మూమెంట్ నడిపించుకుంటూ వచ్చాం. జల ఆందోళన చేశాము, ఎన్నో ఉద్యమాలు చేసినాం, 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమంతో స్టార్ట్ అవుతుంటే ఇక వింటలేరని చెప్పాను. కేసీఆర్ గారు అంగస్ట్రైక్ ఇండెఫినెట్ అంగస్ట్రైక్ చేస్తాను, డిసిషన్ తీసుకోండి. తీసుకొని 16 జీవో ఇంప్లిమెంట్ కావతలేదు, మా అన్యాయం అవుతుంది మా ఉద్యోగస్తులకు అని చెప్పాను. తర్వాత సపరేట్ తెలంగాణ కావాలని ఇష్యూ అంగస్ట్రైక్ చేస్తానన్నాడు. అప్పుడు సకల జిల్లా సమ్మె జరుగుతుంది, ఈయన అంగస్ట్రైకు అంగస్ట్రైక్ చేసేటప్పుడు నరసన మన్ను 69 జైలుకు పోయినావు, మళ్ళీ నేను పోలేదు ఎప్పుడు, మరి జైలుకు పోతాను రా నాయమడరా అన్నాడు. కరీంనగర్ పోయిన వాడి నుంచి మేము సిద్దిపేటకు అంగస్ట్రైక్ పోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేసినారు కరీంనగర్లో, చేసి ఖమ్మం జైల్లో తీసుకుపోయి పెట్టిండ్రు. ఖమ్మం జైల్లో పెడితే జైల్లో అరెస్ట్ కాగానే మేము అప్పుడే జడ్జితో కొట్లాడబెట్టుకున్నాం. ఏమయ్యా, మేము 3 మంత్రులు, విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నేను 3 స్టేట్లో ఎక్స్ మినిస్టర్లు, ఆయన సెంట్రల్ ఎక్స్ మినిస్టర్ కేసీఆర్ గారు, మా 5 మీరు తీసుకొచ్చి ఈ సి క్లాస్ జైల్లో పెడితే ఎట్లా అని అడిగినాం. జడ్జి అన్నాడు, ఏమయ్యా పోలీసు వాళ్ళని అడిగిన ఎందుకు పెట్టినా సి క్లాస్ జైల్లో అని చెప్పానంటే, సార్ ఇంకా మేము ఆయన తీసుకురావడమే కష్టం, ఇంత దూరం ఇంకా ఆయన మేము కదిలియలేము, అగ్గి అగ్గి మండుతుంది తెలంగాణ, కష్టమవుతుంది, రేపు ఎల్లుండి ఆలోచిస్తామని, ఇవాళైతే కొత్త జైలు అది ఇనాగ్రేషన్ కాదు అండబెడుతున్నాం అని చెప్పి అందులోకి తీసుకుపోయారు. ఆయన ఆ రోజు నుంచి అంగస్ట్రైక్ స్టార్ట్ చేసిండు అందులో జైల్లోనే. 2 తర్వాత డాక్టర్లు వచ్చి నా ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ తీసుకుపోవాలని బలవంతంగా మేమందరం అడ్డుపడ్డా తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు, చేస్తే ఆయన ఏమన్నాడు, కలెక్టర్ని పిలిపించి నాయన నరసింహారెడ్డి షుగర్ పేషెంట్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు షుగర్ పేషెంట్, విజయరామారావు నా ఫ్యామిలీ డాక్టర్, వాళ్ళని కూడా మీరు హాస్పిటల్కి తీసుకురావాలన్నాడు. వాళ్ళని హాస్పిటల్ మమ్మల్ని తీసుకురమ్మంటే కలెక్టర్ ఆర్డర్ ఇస్తే తీసుకుపోతున్నాడు. అప్పుడే పోలీసు వాళ్ళు కుట్ర చేసి కేసీఆర్ మేము అరెస్ట్ చేసినప్పుడే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు ఎల్బీనగర్ స్టేడియం చౌరస్తల. తర్వాత ఆడికి పోయినాక ఆయన నిమ్మరసం తాగినట్టు అంగస్ట్రైక్ విడ్రా చేసినట్టు ఒక క్రియేట్ చేసింది టీవీలలో, స్కోరింగ్ వస్తుంది. ఆరోజు నిమ్మరసం తాగలేదైనా తాగలే, అది తిప్పించిన చేసింది అదంతా. అయితే అది మేము హాస్పిటల్ నుంచి జైలు నుంచి హాస్పిటల్ పోయేటప్పుడు చూసినాం, పోయి చెప్పినాం కేసీఆర్కి, ఏం సార్ ఇట్లా ఇట్లా అయింది, మీరు అంగస్ట్రైక్ విడ్రా అయ్యండి అని చెప్పని. గద్దరు శవయాత్ర చేస్తుండే ఉస్మానియా యూనివర్సిటీలో, మరి ఇదేంటంటే లేదు తప్పది మోసం దగ పిలువన పిలువని మీడియాను పిలిపించి మీడియాకి చెప్పాడు, నేను అంగస్ట్రైక్ విడ్రా కాలేదు, ఇది మోసం, పోలీసు వాళ్ళు కుట్ర చేసి చేస్తున్నారు, నేను అంగస్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నా అని చెప్పాను. చెప్పాడు ఆయన,
తర్వాత ప్రెస్లు మొత్తం మీడియా వచ్చినాక అప్పుడు మేమందరం కూడా అబ్బా ఇక మంచిగా అయింది అనుకోండి, లేకపోతే జనం కొడతారు అని చెప్పని అప్పుడు ఆడ నుంచి ఆడ 4-5 రోజులు ఉన్నాం. 4-5 రోజుల తర్వాత మమ్మల్ని వేరే జైలు తీసుకోమని చెప్పాను. గొడవ చేసినాం, బాగా గొడవ అయింది. ఆ గొడవ కూడా మా అల్లుడు వచ్చాడు శ్రీనివాసరెడ్డి, అది మొత్తం సెల్ల తీసాడు, తీసి బయటికి పంపించేసాడు. అది మొత్తం మీడియాలో వచ్చేసింది, జైల్లో కూడా కొట్లాడుకుంటున్నారు వీళ్ళు చేసిందని చెప్పి చెప్పాను. బాగా వచ్చేసింది, దానివల్ల ఖమ్మంలో మూమెంటే లేకుండే, దీంతో మూమెంట్ బాగా బ్రహ్మాండంగా ఖమ్మంలో మూమెంట్ లేచింది. ఆ నుంచి అర్ధరాత్రి మాకు ఎవరు తెలియకుండా ఆయనను అమాంతం తీసుకొచ్చి నియమ్స్ లేచారు. నియమ్స్ లేచినాక మళ్ళీ మాకు ఎన్జిఓస్ బెయిల్ ఇస్తే మేము బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి మేము హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చినాక ఈయన హాస్పిటల్లో ఉండే, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక్కడ బయట రాయలసీమ నుంచి గుండాలు తెచ్చి మూమెంట్ దెబ్బ కొట్టాలని చూసింది. ఎవరు వీళ్ళే రాయలసీమలే, ఆయన ఉన్నాడు కదా, ఆయన రాజశేఖర రెడ్డికి రాజ్యసభ మెంబర్, ఇప్పుడు ఆయన పేరు ఏంటి, కేవీపీ రామచంద్రరావు. వీళ్ళంతా ప్లాన్ చేసి డిస్టర్బ్ చేయాలని చూసింది. అప్పుడు ప్రెస్ పెట్టి మేము చెప్పినాం. ప్రెస్ పెట్టి చెప్తే అప్పుడు ఓ పెద్ద జనం అంతా తిరుగుబాటు వచ్చింది. ఆ రోజు పాంజాగుట్ట నుంచి అమీర్పేట వరకు విద్యార్థులు వచ్చి మొత్తం షాప్స్ అన్ని అద్దాలు వాళ్ళు కొట్టేసేసాను. మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్, హైదరాబాద్ బంద్ అయిపోయింది ఆటోమేటిక్గా. దాంతో ఇంకా మూమెంట్ ఇంకా పెరిగింది. స్టూడెంట్స్ అప్పటి నుంచి ఉద్యమం వల్ల ఇంటర్ఫియర్ అయింది, ఉద్యమం వల్ల అంతకుముందు లేకుండ్రీ, కొంచెం స్టూడెంట్స్ వచ్చారు, బ్రహ్మాండంగా ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు పార్లమెంట్లో అన్ని పార్టీలు ఒత్తిడి చేసినాయి, మీరు కరీంనగర్లో పోయి మీటింగ్లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారని ప్రామిస్ చేసింది, వాళ్ళతోటి అలయన్స్ అయ్యి అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి. మరి ఆయన ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు, మీరు ఇట్లా చేస్తున్న అన్ని పార్టీలు ఒత్తిడి చేస్తే అప్పుడు రాత్రి 11 గంటలకు చిదంబరంతో అదం చేశారు. ఏమని, తెలంగాణ ప్రక్రియ ప్రారంభం చేస్తాము అని చెప్పాను. డిసెంబర్ 10 ప్రక్రియ ప్రారంభం చేస్తామని అంటే అందరూ సంతోషపడ్డారు, ఇక తెలంగాణ వచ్చేసింది అని చెప్పాను. అప్పుడు మళ్ళా టెలిఫోన్ చేసి ఆయన రోసయ్య అక్కడి ఢిల్లీ నుంచి వచ్చి నిమరసం ఇస్తాట, మేము మరి ఆయనతో తీసుకోకుండా ఇక ఆయనతో ఎందుకు మనకు అని చెప్పాను. మా జయశంకర్ సాబ్తో నిమరసం తీసుకొని అప్పుడు ఆయన చిదంబరం టెలిఫోన్ చేశాడు. ఏమని, ఏం కావాలి మీకు, మీరు రంగస్థాయికి ఎట్లా విడ్రా చేస్తారు, నాకు తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పెట్టాలా, మా పిల్లల మీద కేసులన్నీ విడ్రా చేయాలి, ఈ రెండే మా కండిషన్స్, అవి రెండు నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటే రంగస్థాయికి లేచాడు. చేసి అయినాక రోసయ్య వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్, అప్పుడు బేగంపేట ఇంకా అది రాలే, ఆడించి టెలిఫోన్ చేసి చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు అయిపోయింది తెలంగాణ, తీర్మానం పెట్టమన్నారు, రేపు నేను తీర్మానం పెడుతున్నా పాస్ అయిపోద్దని. అప్పుడు చంద్రబాబు రాత్రి నిద్రపోకుండా ఎస్ఎంఎస్లు పెట్టి ఆంధ్ర బంద్ కాలిచ్చి ఆంధ్ర ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు, కాంగ్రెస్ టీడీపీ అది మన ఆయనది చిరంజీవి పార్టీలు అందరూ కలిసి బంద్ కాలిచ్చి అక్కడ ధర్నాలు పెట్టి ఇక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మేము తెలంగాణ ఇస్తే గవర్నమెంట్ పడగొడతామని చెప్పన్నారు. అప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు అయ్యేవరకల్లా కాంగ్రెస్ వెనుకపోయింది. విస్తృత ఛాయి చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేస్తాము అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడు పిల్లలు భయపడ్డారు, అరే తెలంగాణ వస్తుంది అనుకున్నాం, మళ్ళీ విస్తృత ఛాయి అయింది, మళ్ళీ వెనుకకు పోయినరు, ఇంకా తెలంగాణ రాదు, మనకు ఉద్యోగాలు రావు, మనం అంతా ఆగమవుతాం. అప్పుడు పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, ఊరు వేసుకోవడం, పెట్రోల్ పోసుకొని చావడం, 1200 మంది చచ్చిపోయారు అట్లా పిల్లలు. ఆ ఉద్యమం అంత ఆ విధంగా నడిచింది. తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఒత్తిడి చేసి ప్రేర్ చేస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ పాస్ చేశారు 2014 ఫిబ్రవరి నాడు. అప్పుడు బీజేపీ వాళ్ళు అడ్డమంటారు, వెంకయ్య నాయుడు రాజ్యసభ మెంబరు అడుగడుగున అడ్డమంటాడు, ఎందుకు తీర్మానం కాకుండా మాకు ఆంధ్రకి ఏం ఇస్తారు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలా, మాకు అవి కావాలా, ఇవి కావాలా, ఎట్లయితే ఇది అని అన్నీ
డిస్టర్బెన్స్. శివసేన వాళ్ళు ఈ తర్వాత బెంగాల్ వాళ్ళు వీళ్ళంతా గొడవ చేశారు పార్లమెంట్లో. అసలు పార్లమెంట్ తీర్మానం పాస్ అయింది, రాజ్యసభలో డిస్టర్బ్ చేశాను, అయినా అలా డిటర్మెంట్ అయ్యి తీర్మానం చేసి పాస్ చేసిన అయిపోయింది. ఆ రోజే ప్రెస్లో చెప్పాడు, తెలంగాణ ఉన్న వాళ్ళంతా మా ఆంధ్ర సోదరులంతా మా తెలంగాణ వాళ్ళే, ఇప్పుడు ఎవరు పోయి ఎక్కడ పోయేది అవసరం లేదు, ఏం లేదని చెప్పాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్ డ్రాప్ సైలెంట్గా వైలెన్స్ లేకుండా శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రం అంతా గవర్నమెంట్ అయింది. గవర్నమెంట్ అయినప్పుడు క్యాబినెట్ అయింది, క్యాబినెట్ అయిపోయాక గవర్నమెంట్ ఇప్పుడు 4 సంవత్సరాలు నిద్ర కంటి నిండా ప్రజలు పోతారు. ఒక్కనాడు కర్ఫ్యూ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, వైలెన్స్ లేకుండా, హిందూ ముస్లింల గొడవలు లేకుండా ప్రశాంతంగా నడుస్తున్నది 4 సంవత్సరాల 3 నెలలు ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తున్నది. కానీ ఇప్పుడు మేము మిషన్ కాకతీయ ద్వారా ప్రాజెక్టులు కడుతున్నాం. మరి అక్కడి నుంచి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చే పని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తే దాని మీద కేసులు వేస్తున్నారు. డెండి ఎత్తిపోతల పథకం నుంచి తెలంగాణ దక్షిణ తెలంగాణకు నీళ్లు ఇచ్చిన కరే నల్గొండ మునుగోడు ఫ్లోరైడ్ బాధ నుంచి తప్పించేదానికి ఇక్కడి నుంచి చేస్తే దీంట్లో కోట్ల కేసులు వేసి ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారు.